ఉండి కాస్త బాధ్యతగానే పెరిగాడట అమ్మా నాన్నల ఆలనా పాలన ఎక్కువ అయ్యేటప్పటికంటే బాగా చూసుకునేటప్పటికి అహంకారం పెరిగినటువంటి ఒకడు ఇక అప్పటి నుండి అరాచకంగానే బిహేవ్ చేయడం ప్రారంభించాడంట కానీ చివర్లో వయసు మీరిపోయిన తర్వాత అప్పుడు చనిపోయే దశ వచ్చింది అని డాక్టర్లు తేల్చి చెప్పాక అప్పటి నుండి మంచి మాట్లాడడం ప్రారంభించారట వెనకటి వ్యక్తుల గురించి మనకి నీతి కథల్లో చెప్పేటువంటి మాట ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పోయే కాలం వచ్చేటప్పటికి భారత్ గురించి నిజాలు మాట్లాడడం ప్రారంభించాడు శుక్రవారం రాత్రి మళ్ళీ జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు సుప్రీంకోర్టు తీర్పుపై విచారం వ్యక్తం చేస్తున్నా అయినా గౌరవిస్తా తీర్పు చెప్పే ముందు విదేశాల బెదిరింపు లేఖ గురించి ఆలోచిస్తే బాగుండేది విదేశీ దిగుమతి సర్కార్ను ఆమోదించం మన పొరుగున ఉన్న భారత్ సార్వభౌమ దేశం ప్రపంచంలోని మరే శక్తి ఆ దేశాన్ని శాసించలేదు కేసుల నుంచి తప్పించుకునేందుకు మన ప్రతిపక్షాలు విదేశాలు చెప్పినట్టు ఆడుతున్నాయి అమెరికా దౌత్యవేత్తలు మన వాళ్లను కలిశారు ఆ తర్వాతే కదంతా నడిచింది మన మీడియా కూడా వారితోనే చేతులు కలిపింది దేశ భద్రత దృష్టి అన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేను రాజకీయవేత్తలు గొర్రెల్లా అమ్ముడుపోయారు ఆదివారం వీధుల్లోకి రండి ఈ పరిణామాలపై శాంతియుతంగా నిరసన తెలియజేయండి ఇది ఇమ్రాన్ ఖాన్ ప్రజల్ని రెచ్చగొట్టడం అనమాట వీడు చెప్పాడు కాబట్టి నమ్మేయాలంతే దేశ భద్రత ఇంకా వీడు వీడే పోతున్నప్పుడు ఇంకా దేశ భద్రత ఏంది అసలు దేశ భద్రతను తీసుకెళ్లి చైనాకి తాకట్టు పెట్టిన వెధవ పోతూ కూడా నీతులు మాట్లాడుతున్నాడు భారత్ గురించి మాత్రం ఏంటి సార్వభౌమాధికారాన్ని కాపాడుకోడు దాన్ని నాశనం చేయడానికి ఈడేని కుట్రలు పన్నాడు ఇలాంటి వాళ్ళే అనమాట దెయ్యాలు వేదాలు వల్లించడం అనేదానికి సాక్ష్యం.